టీపీసీసీ చీఫ్ సీఎల్పీ లీడర్ పై సంచలన కామెంట్లు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. పార్టీ నాశనం కావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదే జరిగితే తాను ఓడిస్తానని సవాల్ చేశారు సర్వే. పార్టీని కాపాడుకోవాలి, బిల్డప్ చేయాలి, అనేక ప్రక్షాళన జరగవలసింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయి పార్టీ ఖాళీ అయిపోయింది. పార్టీ ఖాళీ అయిపోయినాక వాడు సీఎల్పీ వెళ్ళా, మీరు పీసీసీ ఇద్దరు కూడా సీమ రక్తం ఉంటే రిజైన్ చేయాలి. ఇంకొక అడుగు ముందు మీద వేసి చెప్తా, వాడు నిజంగానే సన్యాసిడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్లా అంటే వాడు వాన్ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ బాయ్, వాన్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు పోయి పట్టుంది. ఎమ్మెల్సీ ఒక్కడికి గెలిచే స్టాక్స్ ఉంటే అది బాయ్. పార్టీ మొత్తం సర్వనాశనం ఒకటి అయితుంటే మళ్ళా ఇంక ఎల్పీ కావాలి. చిత్తు చిత్తు ఓడిపోతున్నాడు నల్గొండ ఎలక్షన్లో. ఆడ ఎమ్మెల్యే అయ్యి కేంద్రంలో మంత్రి అయితే కలలు కలుస్తుంటాడు, మొదటి కలలు. కానీ వాడిని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు. నా వంతు ప్రయత్నం ఓడించడం ఇక అది ఎట్లుంటారు జనానికి చెప్తాను నేను. వీడి బుద్ధి ఏంటి, వీడి వ్యవహారం ఏంటి, వీడు పార్టీకి చేసిన నష్టము ద్రోహం ఏంటి,